కానీ డిఫరెంట్గా ఇచ్చారు. అందరూ ఒక లవ్ చూపించేస్తుంటారు, ఆ క్షణంలో ఏం చెప్పాలో చెప్పేస్తుంటారు. మీరు మాత్రం అసలు మనిషిని చూడకుండా, నాకు సార్ చూడకుండా అక్కడ కూడా కామెడీ వచ్చిందా? కామెడీ వచ్చింది. నేను చూడలేను సార్, ఎక్కడ ఎక్కడ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి నేను, కొట్టుకుపోతే ఎలా? ఇంకొకటి రిక్వెస్ట్ చేశారు కదా అందరికీ, బేబ్ అక్క మీకు మాత్రం బేబ్ బేబ్ బేబీ. అరే ఇవన్నీ వేసారా? అన్నీ వచ్చాయి, అన్ని నేను చెప్తున్నానంటే చూసి పెట్టా కదా, అన్నీ వచ్చాయి. నో వండర్ ట్రాఫిక్ లైట్లు ఏ బేబక్కలాగా ఉంది, బేబక్కలాగా ఉంది. ట్రోలింగ్లు కూడా తెగ చేస్తున్నారు ఒక వారంలో. ఏందిరా ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు మీరు, ఊరు పని పాట లేనట్టుంది మీకు, నా మీద పడ్డారనుకున్నా. సో బట్ గుట్టు గుర్తింపు 1 వీక్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. అంటే 1 వీక్లో నిజంగా చెప్తున్నా, ఇదేదో ఇంటర్వ్యూ కని కాదు. బయట నేను నిన్న మొన్న డ్రైవ్ చేశాను కొంచెం ఇంటర్వ్యూస్ కని వెళ్ళడం. ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్ల దగ్గర అవుతాం కదా, కొంతమంది మామూలుగా గమనించారు కార్లను, ఎందుకు ఇట్లా మామూలు క్యాజువల్గా చూస్తారుగా. ఒకళ్ళు చూసే బేబక్కలాగా ఉంది, బేబక్కల బేబక్క హాయ్ 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 అందరూ గొడవ. రాత్రిపూట కూడా, రాత్రిపూట కూడా గుర్తుపట్టి ఇదేంద్ర సామే నేను ఎంత ఫేమస్ అయ్యానా, అయితే ఖచ్చితంగా మాల్కి ఎక్కడికో వెళ్ళాల్సిందే, జనాలు ఎలా వస్తారో చూడాలి. అండ్ ఆ రోజు బయటకు వచ్చినప్పుడు మీరు ఎంట్రీ షాట్ పైన గన్ క్రాక్ చేసినప్పుడు కూడా భలే బ్యూటిఫుల్ ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఏంటి నేను కాల్చడం పైకి స్పెట్స్ తీసి మామూలుగా, అంటే పాజిటివ్ ఓకే బట్ మిమ్మల్ని లైక్ లవ్ చేసే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. కానీ దాన్ని కూడా ట్రోలర్స్ కి మిమ్మల్ని ఉపయోగపడిందంటే అక్కడ ఏం చేస్తున్నారు దాన్ని నాకు తెలియదు. అది పాజిటివ్ వైబ్ లోనే వాళ్ళకి నచ్చిన బ్రహ్మానందం గారు, సునీల్ గారు ఒక వారానికి అది నేను చెప్పలేను కదా, పర్లే చెప్పండి నాకన్నీ స్పోర్టివ్. సేమ్ అదే సేమ్ ఏంటి ఒక వారానికి ఇదంతా అట్లా పక్కన ప్రెషర్ కుక్కర్ లేస్తున్నారు. నాకైతే తెలిసి నెక్స్ట్ ప్రీతి వాళ్ళు ప్రెషర్ కుక్కర్ ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటారేమో, అంత నోటెడ్ అయిపోయింది యాక్చువల్లీ. అవునా? ఒక్క పప్పు వల్ల, కిచెన్ వల్ల, లేదంటే ప్రెషర్ కుక్కర్ వల్ల కాదు. అసలు ఒక సినిమాలో ఏ ఎందుకురా నన్ను చంపాలను, చంపుతా చెప్పరా అంటాడు, గుర్తొచ్చింది చంపుతా చెప్పు అంటాడు, నువ్వు నాకు కేక్ పెట్టలే అలా పప్పు మాడింది. అది సోనియా రేసిన అదేగా, మాడిపోయిన పప్పు నాకే వచ్చింది సార్ అంట. అవును, మంచి కామెడీ నవ్వుకుని ఉంటారు. ఈ పాయింట్ మీద నేను జనాలు గుర్తుండిపోతా ఫర్ ఎవరు. సీ నేనేమంటున్నానంటే ఫస్ట్ వీక్లో బయటకు వచ్చినా నేను కొంచెం యుద్ధం చేసా, కొద్దిగా ఆర్గానిక్ కామెడీ ఇచ్చా. ఏది ప్రెషర్ కుక్కర్ వాళ్ళు జనాలు నవ్వుకున్నారు, సమ్వేర్ బేబక్క కనిపించింది అని నేను నమ్ముతా. నేననే మనిషి కనిపించాను, మాట్లాడుకున్నారు. నిఖిల్ నేను సోనియా కనిపించాం అబ్బా ఫస్ట్ వారంలో, బాగానే కనిపించాం నాకు తెలిసి అయితే. సో ఐఎమ్ హ్యాపీ. ఎన్ని వారాలు ఉన్నావు అని కాదు, కనపడకుండా అలా నీళ్ళలాగా గోడలాగా లేదు నేను. అవును, కొంతమంది అసలు కనిపించలే వాళ్ళు, ఎగ్జిస్ట్ కూడా చేశారు సార్, నెక్స్ట్ కనిపించండి ఆడండి అని ఆన్ కూడా చేశారు. సో అలా లేకుండా అట్లీస్ట్ నేను కనిపించాను, నన్ను మెచ్చుకున్నారు. అవును సార్, నేను ఒక రూల్ కూడా బ్రేక్ చేయలేదు సార్. అవును, పడుకోలేదు, పడుకోలేదు, ఎక్కడ ఏ పని చెప్పినా చేయకుండా కంప్లైంట్ లేదు. ఆ కిచెన్ పాయింట్ ఇంకొకటి, స్టేజ్ మీద సార్ తో చెప్పినవి అన్ని వచ్చినాయా? అన్ని వచ్చినాయి అక్క, అన్ని వచ్చినాయి. మాకు లోపల ఒకటి అర్థం కావాలంటే, నేను కంటెస్టెంట్ అడుగుతున్నా ఇప్పుడు, నాట్ ఓన్లీ యాంకర్, ఫస్ట్ చేస్తున్న రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటి సోనియా? ప్రెషర్ కుక్కరు అందరు ఆకలి వేస్తుంది, అందరికీ తినాలి, మీ పప్పు మీ ఆకలి మీకు హేళన అయిపోయిందా లేదంటే చిన్న చూపు అయిపోయిందా అన్నట్టు ఒక పాయింట్ రేజ్ చేసింది. మిగతా వాళ్ళు చేసుకోకపోయినా మీరు అక్కడ నామినేషన్ తీసుకుంటే ప్రతి ఒక్కరు రేజ్ అయిపోతారు. మీరు ఆ రేజ్ అవ్వకుండా కూడా మీరు ఏం చెప్పారు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను అరిచి మాట్లాడను, ఆలోచించి ఆగి మాట్లాడతానని చెప్పారు. అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నా ఏజ్ ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలో, నా లైఫ్ ఒక జర్నీ సార్ అని చెప్పారు. అది స్పష్టంగా కనిపిస్తోంది మీ ఫస్ట్ నామినేషన్లో మీరు తీసుకున్న, నాకు రిగ్రెట్ లేదు అని చూపించిన ఆ ప్రెజెన్స్. అది ఎవరికి తెలుస్తుంది ఆ ప్రెజెన్స్? ఆల్మోస్ట్ దెబ్బలు తిని 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 ఉన్న వాళ్ళు ముందే అరిచేరు గయ్యా గయ్యమంటారు, నిమిషం ఆలోచించి ఆగి మాట్లాడతారు. అది అంత బాగా తీసుకున్నారు, అందరం యాక్సెప్ట్ చేసాం. మిగతా వాళ్ళు కూడా స్పందిస్తుంటే బాగుండేదేమో నా ఫీలింగ్. ఎందుకంటే అదే పాయింట్ మీద ఆమె చెప్తున్నప్పుడు, ఇదే పాయింట్ మీద మిగతా వాళ్ళు ఎందుకు సోనియా నామినేట్ చేయొద్దు? అదే పాయింట్ మీద చెప్తూ చెప్తూ ఉంటే ఇప్పుడు ఒక అబద్ధాన్ని 4-5 సార్లు చెప్తే నిజమైపోయింది. అదే జరిగింది అక్కడ. ఎస్ కరెక్ట్, అదే జరిగింది మీ విషయంలో.